ఎక్కడైనా సరే అధర్మం అన్నది మీకు అనిపిస్తే పోరాడండి తప్పు లేదు నాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి చాలా బెదిరింపులు వస్తున్నాయి నన్ను కూడా మిమ్మల్ని అన్నట్టే అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి అంటున్నారు వద్దు చలించొద్దు ఎవ్వన్నే ఎవ్వడో ఏమీ చేయలేడు ఈ ఎవరైతే పాపం ఆత్మహత్య చేసుకున్నాడో అతను ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ అయ్యేది కాదు అతనికి కానీ ఈ రకంగా మానసిక క్షోభ పెట్టి ఆ మీడియాల్లో ఇప్పుడు మన నా మీద కూడా ఎవరో ఆ కడపలో ఒక మహిళా మూర్తి రకరకాలుగా మాట్లాడింది ఆ మహిళా మూర్తి నిజంగా మహిళా మూర్తి మాట్లాడిందో జనరల్గా మహిళలు ఎవరు అలా మాట్లాడరు లేకపోతే ఎవరన్నా మగవాళ్ళు అలా అమ్మాయిల బొమ్మలు వేసుకుని మరి ఏమన్నా పెట్టుకుంటున్నారు ఏదైనా మీరు ఎన్ని రకాలుగా ఏ రకంగా చేసినా ఉపయోగం లేదు మై డియర్ ఫ్రెండ్స్ మీ కంట్రోల్స్లో మీరుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచిది ఇంకా రెచ్చిపోతే చూద్దాం ప్రజలందరూ పిరికివారు కాదు ఒకళ్ళిద్దరూ మీ దెబ్బకు భయపడి ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన సమాజం అంతా భయపడిపోతుందని అనుకోవద్దు ఇటువంటి పద్ధతులు మంచివి కాదు అలాగే రాజమండ్రిలో శిరోముండనం కేసు ఈరోజు ఉదయం చూసా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు శిరోముండనం కేసు జరిగి ఒక నెల అయినప్పటికీ కూడా లేట్గా అయినా లేటెస్ట్గా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు అందిన సమాచారం మేరకు మీరు వెరిఫై చేయండి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ గారికి పార్టీలోనే ఒక అతి ముఖ్యుడు అతి అంటే అతి కూడా అతిగా చేసే అతి ముఖ్యుడు మీకు సమీప బంధువు కూడా వారు ఫోన్ ఉందని చెప్పి అంటున్నారు సో కాబట్టి ఆ ఫోన్ కాల్స్ వెరిఫై చేయండి ఆ టైంలో ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఆ వ్యక్తిని సరే శిరోముండనం చేయమని చెప్పి ఉండకపోవచ్చు తీవ్రంగా దండించమని చెప్పినట్టున్నారు చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకంగా మీరు శిరోముండనం కూడా చేసి ఉండొచ్చు సో మీరు ఆ టెలిఫోన్ కాల్స్ అన్నీ వెరిఫై చేయండి ఇంత స్టేట్మెంట్ మీరు ఇచ్చారు కాబట్టి ఈ నిజం నాకు ముందు తెలిసినా సరే నేను చెప్పలా ఎందుకంటే ఎవరు కూడా బంధుప్రీతికి ఆశ్రిత పక్షపాతానికి అతీతులు కాదని కానీ అతీతంగా ఉంటానని చెప్పి మీరు ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ దృష్టికి తీసుకురావటం నా బాధ్యతగా భావించి నేనేం పేర్లు చెప్పట్లేదు అక్కడ చూడండి ఆ నెంబర్లు చూస్తే ఆ పేరు ఉంటుంది ఎవరు అక్కడ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశారన్నది చూసి నిజంగా నేను చెప్పింది నిజమైతే నేను విన్నది నిజమని చెప్పి నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది అందుకని ఇంత ధైర్యంగా ఈ రచ్చబండలో నేను చెప్తున్నాను సో కాబట్టి తమరు దయచేసి అదే నిజమైతే కనుక డెఫినెట్గా రాష్ట్రంలో ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారు ఈ అన్నిటికి చాలా అతీతుడు అని చెప్పి చాలా మంచి పేరు వస్తుంది ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి ప్రజాస్వామ్యంలో ప్రజలని రక్షించవలసిన పోలీసులు ఈ రకంగా శిరోముండనం చేయటం ప్రజల ఖర్చుతో మనం పెట్టుకున్న ఈ సోకాల్డ్ ఎంప్లాయీస్తో పార్టీ పని చేయించుకుంటూ వాళ్ళతో సోషల్ మీడియాలో కారు కూతలు కూయిస్తూ చెడు రాతలు రాయిస్తూ ఇటువంటి ప్రక్రియలన్నింటికి కూడా మీరు ఫుల్ స్టాప్ పెడతారని అక్కర్లేని సలహాదారుల్ని శ్రీరామచంద్రమూర్తి గారు చాలా పెద్ద మనిషి ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి సో ఆయనకి మరి పబ్లిక్ పాలసీ అన్నారు మరి అంత పాలసీల్లో ఇన్వాల్వ్మెంట్ లేనందువల్ల అయ్యుండొచ్చు పెద్ద ఆయన ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జెంటిల్మెన్ స్పాట్లెస్ క్యారెక్టర్ మరి ఆయన మరి ఎందుకు వచ్చేసారు అంటే బహుశా డెఫినెట్గా చేయడానికి పెద్దగా పని లేక వచ్చేసి ఉండొచ్చు అలాగే పని లేకుండా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా దయచేసి మీరు ఎంక్వైరీ చేసి ఎందుకంటే వాళ్ళకి ముఖ్యమంత్రి సలహాదారులు రకరకాల శాఖలకు కూడా సలహాదారులు ఉన్నారు అంతమంది సలహాదారులు అవసరమా ఎవరు ఏం సలహాలు ఇస్తున్నారు వీళ్ళు సుమారు 65-70 కేసుల్లో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని
కోర్టులు అవి చట్టాలకు అనుగుణంగా లేవు అని చెప్పి కొట్టివేయడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళినా కూడా కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇంతమంది సలహాదారులు మనకు అవసరమా అంటే ప్రజలు మనకు ఓటేశారు. ఎస్ బట్ దట్ డజంట్ మీన్ వి ఆర్ లైసెన్స్డ్ టు డూ వాట్ ఎవర్ వి వాంట్ టు డూ. అది కాదు. ప్రజాధనాన్ని వృధా చేయకూడదు. ఇప్పుడు కౌలు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవు. అగ్రీడ్. కౌలు ఇవ్వడానికి డబ్బులు లేవు కదా. ఉంటే కౌలు ఇవ్వకుండా ఉండరు కదా. కంపల్సరీగా ఇవ్వాలి కదా. మనకు కౌలు ఇవ్వడానికి డబ్బులు లేవు. మింగం ఎత్తుకు లేదు. మీసాలకు సంపంగి నూనెని కర్నూలులోనేమో న్యాయ రాజధాని కట్టేస్తాం. ఇవన్నీ అక్కడికి తరలించేస్తాం. విశాఖపట్నంలోనేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడతాం. సరే, ఆ బౌద్ధారామంలో కడతానికి బహుశా పర్మిషన్ రాకపోవచ్చు. సరే, ఇంకెక్కడో స్థలం కొంటారు, కడతారు. ఎక్కడిది డబ్బు? మరి అంత డబ్బు ఉన్నప్పుడు కనీసం ఇవ్వవలసిన కౌలన్నా మనం ఇవ్వాలి కదా. డబ్బులు ఉంటే ఇవ్వకపోవటం జరగదు. అంటే డబ్బు లేదు. డబ్బు లేదన్నది ఇంత స్పష్టమైనప్పుడు మరేంటి, మనం చేస్తున్నది ఏమిటి, ప్రజలకు తెలియదా అన్న యాంగిల్లో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కాదనేది, ఇది నా ఒక్కడి మాట కాదు, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పీపుల్ వర్ ది అల్టిమేట్ జడ్జెస్. ఈ న్యాయస్థానాలు, ఈ జడ్జిమెంట్లు ఇవన్నీ ఒకటి, బట్ ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. మనకొచ్చిన 49.8% అంటే 50.2% మనల్ని కాదనుకున్నారు. అయినా సరే అది స్ప్లిట్ అయిపోయింది. కాబట్టి మనకు వచ్చిన 49.8% చూసుకుని మనం ఏం చేసినా చెల్లుతుంది. గత ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్లు అన్నీ కూడా మనం తూచుతూనా బుడ్డ అనొచ్చు అని అనుకోవటం కరెక్ట్ కాదు.